సంపు సమస్యలు మా దృష్టికి వచ్చాయని అలాగే వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలు ఎర్ర కాలనీకి సంబంధించి ఎమ్మెల్యే బుచ్చయ్య ఏర్పాటు చేసి ఈ రోజు మీ స్థాయి మార్చి వైఎస్ఆర్సీపీ పార్టీపై నిందలు వేయడం దారుణమని ప్రజలు గమనిస్తున్నారని డ్రైనేజీ మరియు స్లంపు వాటితో పాటు భూగర్భ జలాల సమస్య కూడా పరిశీలించామని శాశ్వత పరిష్కారం కొరకు తొందరలోనే పరిష్కారానికి కృషి చేస్తామని యాదల సతీష్ చంద్ర స్టాలిన్ గిరిజాల బాబు అన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు తాతపూడి బాబి, తోకర శ్రీనివాస్, ఈలి గోపాలం, నామాల సరోజిని, సనపు బ్రహ్మానందం, కోసూరి లక్ష్మీనారాయణ, వట్టి శివ తదితర నాయకులతో పత్రికా సమావేశం నిర్వహించారు. దుళ్ళ గ్రామ పంచాయతీ వద్ద ఎర్రకొండ పర్యటన చేయడం, అక్కడ స్థానికంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యని అక్కడ మరి లేవనెత్తడం జరిగింది. వాస్తవాలు ఏమిటి అనేది మరి పాత్రికేయులకి, అదేవిధంగా పబ్లిక్కి కూడా తెలియజేయవలసినటువంటి బాధ్యత ఈ రోజున అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక మండల నాయకుల మీద ఉన్నది కాబట్టి దాని కొరకు మేము వివరణ ఇచ్చిన నిమిత్తం మేమంతా కూడా నాయకులంతా కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది. ముందుగా ఎర్రకోవెళ్ళి సమస్య, ఈ సమస్య ఎందుకు వచ్చింది? ఇది 2016-2017 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం గవర్నమెంట్, అప్పటి పంచాయతీరాజు శాఖ మంత్రులైనటువంటి లోకేష్ గారు, నారా లోకేష్ గారు పంచాయతీరాజు మంత్రిగా ఉన్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో పైలట్ ప్రాజెక్టు కింద అప్పట్లో దుళ్ళ పంచాయతీ శానిటేషన్లో, అదేవిధంగా క్లీన్ అండ్ గ్రీన్లో ముందు ఉన్న విలేజ్ కాబట్టి ఈ విలేజ్ని గుర్తించి అప్పట్లో మరి పైలట్ ప్రాజెక్ట్ కింద దుళ్ళ గ్రామాన్ని, అదేవిధంగా మన పక్కనే ఉన్నటువంటి ద్వారకుండ గ్రామం, అదేవిధంగా అచ్యుతాపురం, ఈ మూడు గ్రామాలకి అండర్ డ్రైనేజీ సిస్టమ్ని ఒక ఏర్పాటు పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవడం జరిగింది. దీనికి టెండర్లు కూడా అప్పట్లో ఆన్లైన్లోనే పెట్టడం జరిగింది. ఈ గ్రామానికి అయితే 4,95,00,000 రూపాయలు నిధులు ఈ గ్రామంలో అండర్ డ్రైనేజు వ్యవస్థని కొత్తగా తీసుకొచ్చి, అంటే పైనుంచి డ్రైనేజ్ అయితే దోమల రావడం ప్రజలకి ఇబ్బందికరంగా ఉంటుంది, అండర్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టడం, అంటే సిటీస్ అనేది ఉండే విధంగా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ పెడదామని ఆ రోజున మరి వాళ్ళు తెలుగుదేశం హయాంలో ఇక్కడ పెట్టడం జరిగింది. 4,95,00,000 రూపాయలు నిధులు కూడా ఇక్కడ కేటాయించడం జరిగింది. కాంట్రాక్టరు పనులు టేకప్ చేసే సందర్భంలో అప్పటి సర్పంచ్ అయినటువంటి కొండయ్య మేస్టర్ మరి ఇక్కడ అండర్ డ్రైనేజీ వ్యవస్థ కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు సరిచేసి మీరు ముందుకెళ్తే సక్రంగా ఇది మీరు మా గ్రామానికి చేస్తున్నటువంటి మంచి పని అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది, లేదంటే ఇది మధ్యలోనే కుళ్ళిపోయే పరిస్థితి, ఆగిపోయే పరిస్థితి అని మరి చెప్పినట్టు అప్పట్లో మరి సర్పంచ్ మాట కాంట్రాక్టర్ వినకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు ఇప్పుడు ఎవరైతే చూడడానికి వచ్చారో బుచ్చి చౌదరి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం, బుచ్చి చౌదరి గారు మరి సంబంధిత శాఖ అయినటువంటి పంచాయతీరాజ్ యాక్చువల్గా ఇదంతా చేయవలసింది
డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా చూడవలసింది. ఆర్డబ్ల్యూస్ చూడాలి. అలాంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేత ఈ యొక్క వర్క్ అంతా కూడా వాళ్ళు స్టార్ట్ చేయించడం జరిగింది. ఎందుకు స్టార్ట్ చేయించారంటే అప్పట్లో నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ కాబట్టి ఆయన దగ్గరే ఈ యొక్క నిధులు ఆయన సంబంధించినటువంటి ఆయన కొనసాగు సన్నంలోనే జరగాలి కాబట్టి ఆ శాఖలోనే ఈ యొక్క పనుల్ని పెట్టుకుని ఇక్కడ పని చేయించడానికి ప్లాన్డ్గా ఇక్కడ ఈ తతంగం నడిపించడం జరిగింది. దీని మీద అప్పట్లో ఇప్పుడు ఎవరైనా అండర్ డ్రైనేజీ సిస్టమ్ పెట్టినప్పుడు వీధిలోకి వచ్చినప్పుడు ఒక సైజు గొట్టం పెట్టుకుంటారు, అదే మెయిన్ రోడ్డుకి వచ్చినప్పుడు ఓ సైజు గొట్టం పెట్టుకుంటారు. అంటే మనకి పక్క స్ట్రీట్లోకి వచ్చినప్పుడు 6 అంగుళాలు పెట్టుకుంటే మెయిన్ రోడ్డుకి వచ్చినప్పుడు 12 అంగుళాలు సైజు ఉన్న గొట్టాలు పెట్టుకుంటే ఆ వాటరు ఈజీగా సైడ్కు పక్కన ఉన్న వీధుల్లో ఉన్న వాటర్ మెయిన్ దాంట్లోకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ జరిగింది ఏంటంటే మొత్తం విలేజ్ అంతా కూడా 6 అంగుళాలు పైపుతోనే ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దాని మీద అప్పట్లో సర్పంచ్ గౌరవ సర్పంచ్ గారు గొడవ పెట్టాడు. సర్పంచ్ గారి మాట తీసుకుని మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే గారు కూడా ఎస్సీతో వాళ్ళతో కూడా మాట్లాడటం కూడా జరిగింది. అయినా సరే ఇది పైనుంచి వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో మార్చడం కుదరదు అని ఎమ్మెల్యే మాట కూడా లెక్క చేయకుండా ఆ రోజున ఇక్కడ దొల్ల గ్రామంలో పని స్టార్ట్ చేసి ఇంతవరకు తీసుకురావడం జరిగింది. ఆ పని మరి ఆ రోజున సక్రమంగా చేసుంటే ఈవేళ ఇన్ని ఎర్ర కాలనీకి కానీ లేకపోతే దొల్ల గ్రామంలో ప్రజలకు కానీ ఇంత అవస్థ కానీ ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితి కానీ వచ్చి ఉండకపోదు. ఎంచేతంటే ఆవేళ అధికారులు ఎవరు కూడా మరి ఆ విధంగా ప్రజాప్రతినిధులు చెప్పిన మాటకి విలువ లేకుండా వాళ్ళు పయనించి నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి డిజైన్నే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని మీద మొత్తం ఇదంతా కూడా అస్తవ్యస్తమైపోయే పరిస్థితి మరి కనబడుతుంది. ఈ విషయాలన్నీ కూడా గౌరవ శాసనసభ్యులైనటువంటి మరి అప్పట్లో ఆయనే ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండడం జరిగింది బుచ్చి చౌదరి గారు, ఆయనకి అంతా తెలిసి విషయం అంతా కూడా తెలుసు. మరి విషయం అంతా తెలిసి ఈవేళ కొత్తగా ఏదో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పుడే దాంట్లో ఏదో అక్కడ ముంపు పెట్టారు లేక బుచ్చి చౌదరి గారు, ఆయనకి అంతా తెలిసి విషయం అంతా కూడా తెలుసు. మరి విషయం అంతా తెలిసి ఈవేళ కొత్తగా ఏదో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పుడే దాంట్లో ఏదో అక్కడ ముంపు పెట్టారు లేకపోతే ఇక్కడ ఏమో డ్రైనేజ్ వ్యవస్థ కొలబెట్టేశారు ఇవన్నీ చేయడం అనేది ఎంతవరకు భావ్యం అనేది పెద్దవారైనటువంటి ఆయనకే బుచ్చి చౌదరి గారికే అభిజ్ఞత ఉండాలి. ఏంచేదంటే ఈవేళ ఏదన్నా ఎక్కడైనా లోటుపాటు ఉంటే ఆ లోటుపాటుని ఏ రకంగా సరిదిద్దుకోవాలి అనేది ప్రజల యొక్క శ్రేయస్సును ఆలోచించే వాళ్ళు ఎవరైనా అయితే దాన్ని ఏ రకంగా రెక్టిఫై చేసుకుంటే అది అందరికీ 10 మందికి ఉపయోగపడుతుంది అనేది విషయం అర్థం అవుతుంది. అంతే తప్పించి దీన్ని భూతత్వంలో పెట్టి చూసి ఈ పనిని ఏదో తప్పు కింద సృష్టించి దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందామనుకోవడం అనేది చాలా మరి తప్పుది. ఎంచేతంటే ఆ పని అంతా కూడా అండర్ డ్రైనేజీ సిస్టమ్ అంతా కూడా తెలియదే సహాయంలో ఈ గ్రామంలో జరగడం జరిగింది. ఇది కొంతవరకు మరి సక్సెస్గా కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో మానేజం బాగానే ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఎర్రపాలనీ విషయం వచ్చినప్పటికీ అక్కడ సంపు దానికి బయటికి నీరు వెళ్ళే మార్గం మరి అప్పట్లో వాళ్ళు కనుక్కోకుండా వాళ్ళు వచ్చినటువంటి నిధులు ఏదో రకంగా ఖర్చు పెట్టేయాలనే ఆలోచనతో కాంట్రాక్టర్ అక్కడ గొయ్యదీసి అక్కడ సరైనటువంటి బేస్మెంటు అడుగుని దానికి చేయవలసినటువంటి 40 mm మెట్లు కానీ దాని తర్వాత ఒక 5-6 పొరలు దానికి అక్కడ ఫిల్టరింగ్ చేయడానికి అక్కడ యూనిట్ కింద పెట్టవాలి. అదేమీ లేకుండా అక్కడ డైరెక్ట్గా దాంట్లోకి చేయడం వల్ల ఈ రోజున ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజున చుట్టుపక్కల మరి పరిస్థితి ఎవరన్నా మరి వాళ్ళు పైపు కొట్టుకునే పరిస్థితి ఉంటే 30-40 అడుగుల్లో ఇక్కడ పైపు హ్యాండ్ బోర్ పడుతుంది. మరి ఆ హ్యాండ్ బోర్ పడుతుంటే మరి ఆ సంపు చుట్టూరు ఉన్న ప్రాంతాల్లో మరి వాటరు బురదల కింద రావడం ఇవన్నీ కూడా వస్తున్న విషయం
మరి పంచాయతీ వారి దృష్టికి, అదేవిధంగా మరి సర్పంచ్ గారి దృష్టికి, అదేవిధంగా వార్డు మెంబర్ దృష్టికి కూడా రావడం మరి గత కొన్ని రోజులుగా జరుగుతున్న విషయం. దీని మీద ఏం చేయాలి, దీన్ని ఏ రకంగా మనం అడ్డుకట్ట వేయాలి, ఏ రకంగా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి మంచి సురక్షితమైనటువంటి మంచినీళ్ళని ఆ ప్రాంత ప్రజలకి ఇవ్వాలనే ఆలోచనతో మరి అధికారులు చూస్తున్నారు. అదేవిధంగా పంచాయతీ కూడా మరి ప్లానింగ్లో ఉంది. ఈ సందర్భంలో మరి మనకేమో జలజీవన మిషన్ ద్వారా గ్రామంలో మళ్ళా అది కోట్లాది రూపాయలు ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇచ్చే కార్యక్రమం కూడా పనులు నడుస్తున్న సందర్భంలో చాలా గ్రామాల్లో, మీ గ్రామే కాదు, చాలా గ్రామాల్లో మరి రోడ్లన్నీ కూడా మరి ఆ పనుల నిమిత్తం అస్తవ్యస్తంగా మరి కొట్టేయడం, అది పైప్ లైన్లు ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కొన్ని రోజులు మనం కొంత బాధలు పడవలసిన అవసరం ఉంది. అవన్నీ కూడా సక్రమంగా అది పైప్ లైన్ కనెక్ట్ అయితే సక్రమంగా మనందరికీ కూడా హాయిగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా మరి సురక్షితమైనటువంటి మంచి వాటర్ ప్రతి ఒక్కరు కూడా అందించడానికి అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఆ కార్యక్రమం ఇమ్మీడియట్గా మరి పంచాయతీ మనం పంచాయతీ నిధులతో అది టేకప్ చేసి ఇమ్మీడియట్గా అక్కడ ప్రజల్లో ప్రజలకు ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా మరి పంచాయతీ తరఫున అదేవిధంగా అక్కడ వార్డు మెంబర్లు సహకారంతో ఇమ్మీడియట్గా అది తక్షణమే ఆ కార్యక్రమం చేపడతామని సందర్భంగా తెలియజెప్తున్నాం. మరి బుచ్చి చౌదరి గారు, మా ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు, జనసేన పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడు దుర్గేష్ గారు, ఎంపీపీ గారు దొల గ్రామానికి వస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ పార్టీని పచ్చీకి తీసుకెళ్లే క్రమంలో మరి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటున్నది మాట, గత 2014 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ రాజమహేంద్రవరం నియోజక ఎమ్మెల్యేగా ఎంతో సీనియర్ అని చెప్పుకునే బుచ్చి చౌదరి గారు పనిచేస్తున్నారు. ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద దొలలో ప్రవేశించి భూగర్భ డ్రైనేజ్ మొదలెట్టు అమలు చేస్తున్నాయి. ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబ సభ్యుల కింద మా పార్టీ నాయకులు ఈరోజు గౌరవనీయ ఈనాటి గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పరిక్రమానికి మాకు స్థానికంగా ఉన్న నాయకులు కానీ ఆ రోజు కోఆర్డినేటర్గా ఆర్పీఓ గారు దీన్ని కూడా పనిచేసే క్రమం ఉంది. దీని మీద అవగాహన కలిపితే అందులో చాలా పోలు వచ్చినాయి. అంటే దీని మీద మొట్టమొదటిగా స్థానికులకు కానీ ఆ రోజున్న సర్పంచ్కి కానీ అవగాహన కల్పించకుండా దాని పైలట్ ప్రాజెక్ట్ కింద దీన్ని మొదలెడతాం, పైనుంచి అనుమతులు అన్నీ కూడా కింద స్థాయిలో ఏమిటనుకుంటా పైనుంచి తీసుకుని వస్తాం. అప్పుడు కూడా ఎర్ర కాలనీలో దీని మీద స్థానికుల నుంచి అభ్యర్థులు వచ్చింది. మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గడప గడపకే వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కోఆర్డినేటర్ ప్రతి గడప కూడా పంపడం జరిగింది. 2015 నుంచి 2016 అనుకుంటాం గడప గడపకే వైఎస్ఆర్ పార్టీ కింద ఈ గ్రామానికి మేము ఇచ్చేస్తాం జరిగింది. ఇచ్చేసినప్పుడు వార్డుని మేము అందరూ ఆహ్వానిస్తాం, అభివృద్ధికి ఉపయోగపడిన దేనికైనా కూడా సహకరిస్తామని చెప్తూ, కానీ ఒక భూగర్భ డ్రైనేజ్ నిర్మాణం చేసేటప్పుడు దానికి అతి ముఖ్యమైనవి కావాల్సి రెండు ఉన్నాయి. అవుట్లెట్ ఏంటి, ట్రీట్మెంట్ ప్లాంట్ ఉందా, దాని సూచించి ఎలాగంటే అదే మూడు మేము అడుగుతూ జరిగిందా. అప్పుడు గతంలో పక్కన ఉన్న రైతులందరూ కూడా చాలా బాధపడుతూ మాకు సరైన అవగాహన చెప్తులేదని, ఎక్కడ కొంటుంది అవుతుంది, ఎన్ని వాటర్ ఎక్కడ అవుతుందో కనీసం మాకు తెలియపరచలేదని ఆయన చెప్తూ, మరి ఆ రోజు ఆ పార్టీకి చెందిన సర్పంచే మరి కొండే మాస్టర్ గారు కూడా సరైన అవగాహన మాకు కూడా కల్పించలేదని కూడా మరి మనసారి ఆయన మనసారి ఆయన ఫిటిస్ కూడా అఫీషియల్గా పెడతాం జరిగింది. దీంట్లో ఎక్కడన్నా సరే భూగర్భ చేయలేదు జరిగింది. ఇక్కడ కదా మొదలు, ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో చాలా చోట్ల మొదలైంది. ప్రతి చోట కూడా దానికి అతి ముఖ్యమైంది ట్రీట్మెంట్ ప్లాంట్. ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ గాలి వదిలేశారు, అది కూడా పని మొదలెట్టి కొంతకాలం దాన్ని కూడా ఇంటిమీద సంవత్సరాలు ఆ పని ఆపేస్తాం, స్థానికులు ఇబ్బంది పడతాం, పడిపోతాం, రకరకాలు కూడా జరిగినాయి. ఇవన్నిటికీ ప్రత్యక్ష సాక్షి ఎమ్మెల్యే దగ్గర దొంగే దొంగ అన్నట్టు మరి ఏళ్ళు వచ్చి మరి వాళ్ళు మాట్లాడే విధానం అది కాకుండా ఇంకోటి ఆయన సహకరిస్తున్న పనులు తిరిగేస్తారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు ఆ రోజు మా పార్టీలో పనిచేసి కూడా ఆయన 2016 గడప గడప ప్రభుత్వం, అదేవిధంగా 2017 రచ్చబండ పల్లి నిద్ర కింద నేను కోఆర్డినేటర్ ఉన్నప్పుడు
ఆ కాలనీలో మరి రచ్చబండ చేసి ఆ రోజు రాత్రి కూడా అక్కడ నిద్రిస్తూ జరిగింది. ఆ సమయంలో ఆయన కూడా వచ్చి మరి ఆయనకి గుర్తుందో గుర్తులేదో మరి ఆ సమయం దాన్ని ఖండించడింది. మరి ఆలోచి వంట మారుతాడంటే వీళ్ళు రాజకీయాలకు ఒక ఎంత తెగజారిపోతారు. సీనియర్ అతి సీనియర్ అని చెప్పుడే ఆయన ఎంత తెగజారిపోతాడో నువ్వెంత తెగజారిపోతావు. మళ్ళీ రకరకాల ఆలోచన ముఖ్యమంత్రిని ఏ విధంగా ప్రారంభం చెందుతారేమో నువ్వేదో చెప్తా. పుచ్చి రోజులు ఒకటే ఛాలెంజ్ చేసుకుందాం. ఏ 10 సంవత్సరాలు మనకు చూశారు మీరు ఎలక్షన్ దగ్గర వచ్చింది కాబట్టి 5 సంవత్సరానికి ఎమ్మెల్యే ఉన్నవాడు 4 సంవత్సరానికి సుమారుగా ఈ టర్మ్ ఉన్నవాడు ఎప్పుడైనా ఒకసారి ర్యాంప్ జరిగినవా మన ఇసుకరేమ దోషిస్తున్నామని చెప్తున్నాం. అసలు కడియం మండలాన్ని ప్రశాంతమైన మండలంలో రాజకీయాలు ఎలా ఉన్నా సరే అందరూ కూడా నీతి నిజాయితీగా నిర్ణయం వెళ్ళే ఈ మండలంలో ఇసుకని ఎలా దోషాలి మట్టిని ఎలా దోషాలి అన్నది మొదలెక్కడం నువ్వు కదా. 2014 నుంచి నువ్వు మాట్లాడుతున్నావా? ఇంకోటి అభివృద్ధి అభివృద్ధి అంటున్నావు, దాన్ని తీసుకున్నావు ఒకటే చెప్తున్నావు. నేను ఎప్పుడు రాజకీయాల నుంచి నిరంతరం ఉండే మనుషులు ఇక్కడ నా వ్యక్తిగతంగా చెప్తున్నాను. నువ్వు మాకు సంక్షేమం చెప్పాలనుకో నీకు మాకు నక్కే నాగలోకం నుంచి చేర ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో సంక్షేమం చేసింది 100 శాతం ఉంటే మీ సమయంలో ఒక సంక్షేమం చేసింది ఒక 10 శాతం ఉంటుంది. దాన్ని పక్కన పెట్టేస్తాం. అభివృద్ధి విషయంలో తీసుకుందాం. ఈ 2019 నుంచి ఈ 2023 వరకు నువ్వు ఎమ్మెల్యే కదా, గణాంక ఎవడో మా చేయలేవు కదా, చూసుకుందాం. మాకంటే మీరు 2014 నుంచి 2019 వరకు ఒక్క రూపాయి కానీ ఎన్ని విధాలు కానీ అభివృద్ధి చేశారని చెప్పండి. మీరు గణాంకాలతో సహా మేమందరం మా నాయకత్వం నిరూపిస్తాం. లేదంటే నా వ్యక్తిగతం చెప్తాను, మళ్ళీ రాజకీయంలో నన్ను ఓటు నుంచి మాట్లాడతాను. నువ్వు ఇంత సీనియర్ అని చెప్పుకుంటావు కదా, సంక్షేమం అంత చేస్తున్నావు, దాని నుంచి అభివృద్ధి ఎక్కడో కాదు. ఈ దుర్గ్రామాలు చూసుకుందాం. మరి ఇప్పుడే మా స్టాలిన్ గారు చెప్పడం జరిగింది, సచివాలయాలు చూసుకోండి. ఇక్కడ 2 ఉన్నాయి, 2 సచివాలయాల్లో, 6 బీకేలు, వెల్నాడ్ సెంటర్లో ఎన్ని రకాలు ఎన్ని ఇప్పుడు జలజీవనం చూసుకోండి. జలజీవనం ప్రతి ఇంటికి కుళాయి సంరక్షణ మంచి నీరు అందించాలని సురక్షితమైన నీరు అందించాలని చెప్పి జలజీవనం ప్రవేశం ఇంటికి జలజీవనం రూపాయ కోట్ల మీద ఉంది. కడియం మండలంలో ఈరోజు శాంక్షన్ అయ్యి పనులు ఆల్రెడీ త్వరలోనే ఇప్పుడు గ్రామంలో పనులు మొదలైపోయి అలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలో కూడా శక్తికి మించి మా గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తారో మీకు ఏదో చేయగలిగితే సాగిలించండి. అంతే తప్ప మీకున్న దుర్గుతో అడ్డుగా చేస్తాను మాత్రం ముందరికి రావద్దు. దయించి దుర్గేశ్వర ఉంచుకున్న మీరు జ్ఞానం తెచ్చుకుని మీ పార్టీ సాగరించు పెద్దల్లో ఉంటూ ఏదో వాళ్ళు వంట పడటం కాదు, ఏం జరుగుతుంది వార్తలకి అన్ని కూడా మీరు ఆలోచించి చెప్పాలి. ఊరికే మేము చెప్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.